నమస్తే, పాలకొడేరు న్యూస్కు స్వాగతం. నేను మీ సురేష్. మన ఇంట్లో జరిగే శుభకార్యాలు, అశుభకార్యాల్లో బంధువులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో విందులు చేసుకోవటం అనేది సర్వసాధారణం. అయితే అందుకు భిన్నంగా మన సమాజంలో ఉన్న అభాగ్యులకు, ఆకలితో అలమటిస్తున్న అన్నార్తుల ఆకలి తీర్చే విధంగా ఆ కార్యక్రమాన్ని మలిచి వారి ఆకలి తీర్చే విధంగా ఏర్పాటు చేయటం ఆ భగవంతుడు మెచ్చే కార్యక్రమం. భీమవరం పట్టణంలో మన భీమవరం పట్టణానికి చెందిన స్వర్గీయ మండా రామకృష్ణమూర్తి గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఆయన జ్ఞాపకార్థంగా ఈ సందర్భంలో పలు సేవా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ప్రముఖ సంఘ సేవకులు శ్రీ విజ్ఞాన వేదిక కో కన్వీనర్ అల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్వర్గీయ భీమవరం పట్టణానికి చెందిన మండా రామకృష్ణ గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో మన భీమవరం తాడేరు రోడ్డులో జడ్డు బ్రహ్మాజీరావు వృద్ధాశ్రమంలో వృద్ధులకు, బీవిరాజు పార్కు వద్ద వృద్ధుల పునరావాస కేంద్రాల్లో వృద్ధులకు మరియు గొల్లవాని తిప్ప రోడ్డులో ప్రకాష్ నగర్లో యానాదుల కాలనీలో యానాదులకు 75 కుటుంబాలకు నిత్యావసరాలు, భోజనాలు పంపిణీని నిర్వహించారు. ఎంతో మానవతా దృక్పథంతో మండా రామకృష్ణమూర్తి గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ముందుకొచ్చి అనార్థుల ఆకలి తీర్చే విధంగా ముందుకొచ్చి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయటం చాలా ఆనందదాయకమని శ్రీ ప్రసన్న శిరిడి సాయిబాబా ఆలయ కమిటీ కార్యదర్శి నీలాతి రమేషు, ప్రముఖ సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో మండా రామకృష్ణమూర్తి గారి కుటుంబ సభ్యులు మరియు వబిలిశెట్టి రామకృష్ణ, వాల్మీకి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. అన్నదాత సుఖీ భవ. అంటే శుభకార్యాలు కానీ, అశుభకార్యాలు, పెళ్ళిళ్ళు మరి ఇటువంటి కార్యక్రమాలు బంధువులతోనూ స్నేహితులతోనూ జరుపుకుంటారు. అయితే అందుకు భిన్నంగా సమాజంలో ఉన్నటువంటి అభాగ్యులు, మరి పేదవారు ఎవరైతే ఉన్నారో మరి వారికి ఇటువంటి సందర్భాల్లో మనకు చేతనైన సహాయం అందించడం మానవ ధర్మం, మరి భగవంతుడు మెచ్చే కార్యక్రమం. ఈరోజు భీమవరంపట్నానికి చెందినటువంటి మండార రామకృష్ణమూర్తి గారు వారు స్వర్గస్థులు అయ్యారు. వారి కుటుంబ సభ్యులు వాళ్ళ పేదవాళ్ళకి ఏదో చేయాలని చెప్పేసి ఇవాళ బలవంతపురంలో ఉన్నటువంటి యానాదుల కాలనీ, మరి అక్కడ కాలనీలో వాసులందరూ కూడా నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది. అలాగే భీమవరం తాడేరు రోడ్లో ఉన్నటువంటి జడ్డు బ్రహ్మాజీ వృద్ధాశ్రమంలో వృద్ధులకు భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. అలాగే ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి వృద్ధుల బస్ కేంద్రం జీవిరాజ్ పార్టీ దగ్గర వన్ టౌన్లో ఉంది, పెద్దమసిద్దిగా అందులో ఉన్న వాళ్ళకి కూడా ఈరోజు భోజనం ఏర్పాటు చేశారు. ఇలాగే ఎక్కడికక్కడ మరి ఇటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు మన ఇళ్లలో చేసుకుంటున్నా కాకుండా సమాజంలో ఉన్నటువంటి పేదవారికి ఎంతో కొంత సహాయం అందించడం వల్ల వాళ్ళకి కరోనా కష్టకాలం సుమారు 8-10 నుంచి జనం పేదవారు కానీ మధ్యతరగతి ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడికక్కడ మరి ధనికులు ఎవరైతే ఉన్నారో, కొద్దిగా సాయం చేసే మనసు ఎవరైతే ఉందో వారంతా కూడా ఎంతో కొంత సరుకుల రూపంలో కానీ, భోజనం రూపంలో కానీ, వస్తువుల రూపంలో కూడా అందిస్తున్నారు. ఇలా రామకృష్ణ మూర్తి గారికి, వారి కుటుంబ సభ్యులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ, ఆయన మరి మాకు ఎప్పుడు కూడా సర్వీస్గా ఉండేటువంటి న్యాయవాది నీలా రమేష్ గారు, అలాగే సాయిబాబా ప్రభుత్వ రోడ్లో ఉన్నటువంటి సాయిబాబా దేవాలయం మా తండ్రి గారు నిర్మించారు. వాళ్ళు ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమం చేస్తారు, మేము కూడా ఈరోజు అక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసాం. అలాగే నీలాద్రి రమేష్ గారు కూడా మంచి మనిషి, మరి ఆయన కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.